అసలే ఫీమేల్ లీడ్ సమంత గారు కొంచెం గ్యాప్ తర్వాత వచ్చారు అది కూడా ట్రైలర్ బాగుంది కొంచెం మంచి ఏదో కొత్త కాన్సెప్ట్లో నడుస్తున్నట్టు ఉంది సో అన్నీ శుభశకనాలే అనుకునే టైంలో కాబట్టి మీకు కూడా తెలియాలి బార్బడికి కొంచెం తొందర అన్నిటికీ రెండు సెకండ్ల ముందర దాంతో సిందర అంతరా హలో గైస్ వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్ కొత్తగా వచ్చినట్టు అయితే మీకు రివ్యూస్ పిచ్ మీటింగ్స్ ఫన్నీ వీడియోస్ చాలా ఉంటాయండి లాస్ట్ మంత్ మనం పన్నెండు వీడియో దాకా ఈ మంత్ కూడా వస్తూనే ఉంటే కొంచెం తగ్గొచ్చు ఎగ్జామ్స్ ఉన్నాయి సో నా బెస్ట్ ట్రై చేస్తాను మీరు కూడా సబ్స్క్రైబ్ మర్చిపోకండి హండ్రెడ్కే కొట్టాలి మనం అప్పుడు డిస్కౌంట్ ఓపెన్ చేస్తాను మరి మీ ఇష్టం ఫస్ట్ అయితే రివ్యూ చెప్పే ముందు నా పర్స్పెక్టివ్ మీకు తెలియాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో మీకన్నా ఎక్కువ ఒక ఎక్కువ కాదు నేను జనరల్ వ్యూయర్ నా ఒపీనియన్ నాది రెండోది నేను చాలా థ్రిల్లర్ సినిమాలు చూశాను ఇక్కడ సో నా పర్స్పెక్టివ్ కొంచెం వేరేలాగా ఉండొచ్చు నేను ముందు నుంచేది ప్రొడిక్షన్లు ముందు నుంచే కనపడ్డాయి ఇలాంటి నాకు వచ్చి ఓవర్ యాక్షన్ ఎక్కువ అనుకోండి అండ్ మోర్ ఓవర్ నేను ఒక సినిమాలో లేదా ఒక డైరెక్టర్ ఒక సినిమా తీస్తున్నాడు అంటే వాడు నాకు ఇజ్జత్ ఇస్తున్నాడు వాడు నాకు ఉందని వాడు అనుకుంటున్నాడు అనే రెస్పెక్ట్ నేను వాడికి ఇస్తాను వాడు అది నాకు ఇవ్వలేదు అనుకో నాకు ఫస్ట్ వస్తుంది సో ఈ సినిమా నాకు చాలా చాలా వచ్చింది నాకు ఈ సినిమా ఇప్పుడు ఇవన్నీ చెప్పేసాం కాబట్టి ఇంకా ఆనెస్ట్గా ఫ్రాంక్ ఇంకా ఏదైనా ఏదైతే అదేంది తగ్గేదే లే ఈ సినిమా బిస్కెట్ ఉంటుంది క్రీమ్ బిస్కెట్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎక్స్పోనెన్షియల్ బిస్కెట్ తినరా ఈ సినిమా ఎక్స్పోనెన్షియల్ బిస్కెట్ అంటే ఫస్ట్ బాగుంటుంది బాగుంటుంది బాగానే ఉంది బాగానే ఉంది బిస్కెట్ బిస్కెట్ ఎక్స్పోనెన్షియల్గా వెళ్ళిపోద్దండి సినిమా మీకు సెకండ్ హాఫ్లో క్లైమాక్స్కి ఎంత దగ్గరికి వెళ్తుంటే అంత బిస్కెట్ అనిపించింది నాకు ఆ పాటు మొత్తం సినిమాను ఓవర్ షాడో చేసింది అనిపించింది నాకైతే ఇదే కాకుండా నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కొంచెం బయట ఒపీనియన్ ఏంటి ఎలా ఉందని చెప్పి చూశాను నాకు కొంచెం లేట్గా వస్తే కాబట్టి రివ్యూస్ ఓవర్వెల్మింగ్లీ పాజిటివ్గా ఉంది బయట సమంత కెరీర్లోనే పెద్ద హిట్ మూవీ సో సమంత వన్ మ్యాన్ షోనే నాకేమో తేడా కొట్టింది అయినా కూడా మనం తగ్గేదే లేదు నో ఫిల్టర్ మొత్తం చెప్పేద్దాం ఇది ఎందుకు అనిపిస్తుంది అంటే బయట రివ్యూ నా రివ్యూ మ్యాచ్ అవ్వట్లేదని మీరు కరెక్ట్ మీ ఎఫ్ఎమ్ రాంగ్ కానీ మనం ఆ భార్య చాలా లోగా సెట్ చేస్తున్నాం తెలుగు సినిమా అనేసరికి అమ్మ ఏదో ఒకటి కొత్తగా వచ్చింది అమ్మ ఏదో ఒకటి వచ్చింది రోజు అరే చిరంజీవి గారు మన గాడ్ ఫాదర్ ఎగ్జాంపుల్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఫిల్మ్ కానీ అది వాళ్ళకి వాటర్ ప్యాకెట్లో పడ్డట్టు మనం వా వా అనుకున్నాం కానీ అలానే ఈ సినిమా కూడా ఇంకా దిక్కు లేక ఏది లేక ఓకే ఏదో అయితే వచ్చింది పుల్లార ప్యాకెట్ అని నాకు అనిపించింది లేదు కాదు అంటే మరి నెనగానే మీకు డిస్కస్ కానీ లాస్ట్లో నేను కొన్ని పాయింట్స్ చెప్తారు మీరు సినిమా చూశారు మీకు బాగా నచ్చింది రేపు ఆరువా దరిద్రా నువ్వు స్టే టేస్ట్ లేదు నువ్వు ఫెమినిస్ట్ కాదు యాంటీ ఏదో అంటారు అనుకుంటున్నాను కింద స్పాయిలర్ సెక్షన్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్ బై పాయింట్ నాకు ఎక్కడ చిరాకు దొబ్బింది ఎందుకు దొబ్బింది అని సినిమా చూస్తుంటే అక్కడికి వెళ్ళిపోండి నేను ఇస్తాను టైం స్టాంప్ ఇస్తాను ఇదే కాకుండా ఇప్పుడు మనం మొదలు పెడతాం రెగ్యులర్గా నాన్ స్పాయిలర్ కాంటెంట్ అయితే ఫస్ట్ చెప్తాను గుడ్ పాయింట్స్ వచ్చేసి ట్రైలర్ అండి ట్రైలర్ బాగా కట్ చేసినారు లేకపోతే ఆ ట్రైలర్ చూసి చాలా మంది వచ్చారు ఇన్ఫ్యాక్ట్ ప్రమోషన్స్ లేకపోయినా కార్తికేయ బింబిసార్ టైమ్ తర్వాత థియేటర్ ఇంత నిండడం ఫస్ట్ టైం చూశాను గాడ్ ఫాదర్ కన్నా ఎక్కువ నిండింది అట్లీస్ యూఎస్ థియేటర్స్ చెప్తారు బాగా నిండుతున్నాయి కొత్త కాన్సెప్ట్ సినిమాలు వస్తే జనాలు ఎంకరేజ్ చేస్తారండి దిస్ అ గుడ్ సైన్ మంచి సినిమా వేరు కొత్త సినిమా వేరు అండ్ అట్ ద సేమ్ టైం కొత్త సినిమా మంచి సినిమా అవసరం లేదు కొత్త రకం సినిమా తీసి మనకి ఏదో వాళ్ళు ఫేవర్ చేయట్లేదు నాకు అర్థం సార్ కొత్తగా చెప్తగానే మా కొత్తగా ఉండాలి బాగుండాలి కూడా అలాంటి ఉత్తగా మనం ఎంకరేజ్ చేయకూడదు సో ఈ సినిమా ఏంటంటే ట్రైలర్ మనకి అది ఇచ్చింది ఆ ఫీల్ వల్ల జనాలు చాలామంది వచ్చి చూశారు నెక్స్ట్ సవంత గారు అండి సవంత గారు యాక్టింగ్కి మనం పుల్లలు పెట్టాల్సిన అవసరం లేదు చాలా బాగా యాక్ట్ చేస్తారు చాలా బాగా చేశారు కూడా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా మనీష్ శర్మ గారు బాగా అనిపించింది కొన్ని పార్ట్స్లో ఇప్పుడు అంతేనండి నన్ను మంచి మంచిగా అడిగితే ఇంతే ఇట్ డన్ ఇప్పుడు మళ్ళీ ట్రైలర్ బాగుందని చెప్పే కదా మళ్ళీ నేనే బ్యాక్ స్టెప్ వేసి ట్రైలర్ కట్ చేసినాడు ఎడో చెప్పండి ఆయన ఎక్కడ కొట్టాలి ఎలా కొట్టాలి నేను చెప్తాను అంటే అది ఎందుకు అంటే ట్రైలర్లో ఫస్ట్ హాఫ్లో పావం పూర్ గర్ల్స్ కొంచెం ఏదో డబ్బులు కోసం ఏదో చేస్తున్నట్టు చూపిస్తాం సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాకి కిరికిరి మార్షల్ ఆర్ట్స్ ఫైట్ నాకు అక్కడే తేడా నేను దీని నుంచి చెప్పను మన స్పార్ సెక్షన్ డిస్కస్ చేసుకుందాం నాకు అక్కడే కొట్టేసింది ఇంకా ఎవట్రా కట్ చేసిన ట్రైలర్ అమ్మ దిమాక్ ఉందా బాయ్ అనిపించిందాకేమన్నా బుర్రున్నారా ఇంకా బార్బల్ టైం స్టార్ట్స్ అండి మనం తెలిసిన నెగిటివ్ నెగిటివ్ పార్ట్ వితౌట్ నాన్స్ పే డిస్కస్ చేద్దాం ఈ టైగర్ టైం వచ్చింది ఏంటి నలభై కోట్లు పెట్టారు ఈ సినిమాకి మోహన్ బాబు గారి దగ్గర ట్రైనింగ్ తీసుకొని వచ్చారా అండి బడ్జెట్ ఎలా చెప్పాలి ఏంటి అని ఆ సాంగ్ టూ క్రోస్ పెట్టారు అనుకోండి మోహన్ బాబు గారి సినిమాలో అదే సన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాలో కూడా నలభై కోట్లు పెట్టినట్టే అక్కడ అయితే ఇక్కడ కరెక్ట్ మరి అట్లనే ఉంది నేను నమ్మను నెక్స్ట్ మీరు హిందీ సినిమాలు ఏమైనా చూస్తే అబ్బాస్ మస్తాన్ అని చెప్పి ఇద్దరు ఉంటారు అన్నదమ్ముల్లో సంథింగ్ బ్రదర్స్ ఇద్దరు వాళ్ళ సినిమాలు తీస్తారు రేస్ సినిమా రేస్ టూ రేస్ త్రీ ఇట్లా తీస్తారు వాళ్ళ లెక్క ఉన్నాయి ఈ సినిమాల ట్విస్ట్లన్నీ నాకు అక్కడ బీపీ మీద బీపీ పెరుగుతూ ఉంది ఎట్లా ఉంటుంది ట్విస్టులు నీకు తెలుసా నీకు తెలిసిన నాకు ముందే తెలుసరా ఆడొచ్చేసి నీకు తెలిసిన నాకు తెలిసి నాకు నీకన్నా ముందే తెలుసురా అంటాడు అట్లుంటే ట్విస్ట్ మరి అర్థమైందా ఇప్పుడు నువ్వు దొంగ నా తెలుసని వాడు అంటాడు హీరో లేదురా నేను దొంగని నీకు తెలుసా నాకు తెలిసిన ఈ అంటాడు అర్థమైంది కదా ఇలా అడ్డమైన ఎక్స్ప్లోజన్ ఆఫ్ ట్విస్ట్లు ఉంటాయి అండ్ దే ఆర్ వెరీ బేసిక్ ఏదైతే ఎక్స్ప్లోర్ కానీ మీకు మీ కళ్ళ ముందర చూపించే విధానం కూడా చాలా సిల్లీగా అనిపించింది నాకు ట్విస్ట్ విధానం అండ్ ఇంకొకటి అండి ఇది నాకు చెప్పాలంటే అది అలా ఉంది జనాలు ఇంకా అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటే చాలా మంది లోపల లోపల ఫ్రెండ్ సర్కిల్స్లో మాట్లాడుకున్న టాపిక్కే సమంత గారు ఫేస్ అండి రాను రాను మీకు ఐ నాట్ సేయింగ్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడం తప్పు లేకపోతే మోరల్ హై హార్స్ తను చేసుకున్న అది కాదు కానీ ఇలాంటి స్ట్రక్చర్ ఆఫ్ ఫేస్ కానీ ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేర్చుకున్న ఫేస్ కానీ మీరు పావం పూర్గాలంటే నవబుద్ధి కావట్లేదు నేను కనెక్ట్ అవ్వట్లేదు అక్కడే డిస్కనెక్ట్ అయిపోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాథరిన్ ట్రెస్సా గారు ఉంటారు మడ్రాస్ అని తమిళ సినిమా ఉంటుంది అందులో పూ పావంపూర్ గారు లోకల్ బస్ గల్ల చేస్తారు నమ్మ నమ్మ నమ్మే విధంగా ఉంటారు అలా అనిపిస్తుంది మనం ఇన్వాల్వ్ అవుతాం పోనీ ఐషా రాజేష్ గారిని తీసుకోండి మోస్ట్ వాంటెడ్ వాంటెడ్ మోస్ట్ వాంటెడ్ లవర్లో ఉంటారు తను కూడా కొంచెం ఆ బస్తి గారిలో చూపిస్తారు అలానే ఉంటారు ఇక్కడ మీరు సమంతాన్ని తీసుకొచ్చి ద బస్తీ గర్ల్ రంగస్థలంలో ద ఫార్మర్ ఫ్యామిలీ మ్యాన్లో షీజ్ ద ఎల్టీటీ అంటే కొంచెం రంగు నల్ల రంగు పూసేస్తే అయిపోద్దా నాకైతే అస్సలు అనిపించలేదండి ఎందుకు అంటే లుక్స్ టూ క్లీన్ అండి ఇప్పుడు మీరు బస్తీ గర్ల్ అంటే కొంచెం డే అనక రాతనక స్విగ్గీ వర్కర్ అని చూపిస్తారు ఎండల్లో అది ఇది కొంచెం ట్యాన్ అయ్యి కొంచెం ఫేషియల్ హెయిర్ ఉంటుంది ఇది ఎలా అంటే ఎవ్రీ డే డే కాదు డైలీ టూ టైమ్స్ పార్లర్కి వెళ్ళి హెవీ డీటానింగ్ అవన్నీ చేయించేసుకొని ఆ ఫేస్ మొత్తం మీకు అర్థమైంది కదా నేను ఎలా చెప్పాలనుకున్నానో అది నాకు అసలు అది పోతే మీకు డిస్కనెక్ట్ అయ్యాను నేనైతే డిస్కనెక్ట్ అయ్యాను నాకు ఇంట్రెస్ట్ పోయింది సో అదనమాట నాట్ సేమ్ ప్లాక్ సర్జరీ ఈస్ బ్యాడ్ కానీ ఈ ట్వెన్ టు వన్ ఎక్స్టెంట్ వేర్ మీరు ఇంకా దాన్ని యూ కెనాట్ అన్సీట్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు పావంకు పూరగాలంటే నమ్మబుద్దు అయితే లేదు ఇంకా సినిమా మరీ బ్యాడ్ అని కూడా చెప్పానండి ఎలా అంటే బాగానే వెళ్తుంది ఓకే వెళ్తుంది ఓకే ఇట్స్ గోయింగ్ అనిపిస్తుంది ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఇంకా మనల్ని పప్పల్ని చేయడం స్టార్ట్ చేస్తారు పప్ప కొండరి పాప్ప పప్పల్లో పప్ప అందరినీ ఎవరినో కాదు మనల్లే చేస్తారనిపిస్తుంది నాకు అలా అనిపించింది మీకు ఎందుకు అనిపించింది అని కూడా మీకు క్లైమాక్స్ ఇప్పుడు సినిమా చూడండి మీకు నచ్చిందో లేదో తర్వాత దాని తర్వాత కింద నా రివ్యూ తర్వాత మన స్పాయిలర్ సెక్షన్కి వచ్చి నేను చెప్పే పాయింట్స్ అనండి మీరు ఏమనుకుంటారో కూడా కింద కమెంట్స్ అండి అట్లీస్ట్ నాకు క్లారిటీ వస్తుంది నేనే అతిగా ఆలోచిస్తున్నాను లేకపోతే దట్ ఇస్ హౌ ఇట్ ఇస్ అని ఎందుకు చెప్తున్నానంటే సినిమాటిక్ లిబర్టీ ప్లాట్ ఆర్మర్ అంటే అది హీరో కానీ హీరోయిన్ కానీ ఏం కాదు ఈ సినిమాలో కొంచెం కన్వీనియన్స్ అవి చాలా ఎక్కువ వాడేసి లాగేసి ఇప్పుడు కన్వీనియంట్ యాంగిల్స్ కొన్ని ఉంటాయండి ఇప్పుడు మనకి చిరంజీవి గారు ఒక యాక్షన్ సినిమాలో హీరో గ్యారెంటీకి చావరు అది మీకు తెలుసు నాకు తెలుసు కానీ ఆయన కష్టపడుతూ ఓడించారు లేదా తెలివివాడి బుల్లెట్లు తగలకుండా ఉన్నారు అంటే ఒక పద్ధతి ఇప్పుడు గోస్ట్ సినిమా క్లైమాక్స్లో బుల్లెట్లు కాలుస్తుంటే పాప వాళ్ళ చెల్లి అక్కడే సెంటర్లో కూర్చొని ఉంటుంది అది అందరు వేసుకున్నారు లేదా అది ప్లాట్ అది ప్లాట్లో లూప్ హోల్ అది ప్లాట్ ఆర్మర్ కాదు అర్థం కదా అలానే ఈ సినిమాలో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పాయిలర్ సెక్షన్ స్పాయిలర్ సెక్షన్ అంటున్నారు మరి మీరే అంటున్నారు మరి చెప్పేస్తున్నారు ఆ ఫ్లో అని అందుకే దాన్ని సపరేట్ సెక్షన్లో పెట్టాను అక్కడ మళ్ళీ ఈ పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం మళ్ళీ మీరు ఈ సినిమాలో మేకింగ్ వీడియో అలాంటి ఏం చూశారు అనుకోండి కదా ఇంటర్వ్యూలు ఫైట్ సీనా మీరు ఫైట్ ట్రైనింగ్ తీసుకున్నారంటే ఫారెన్ ఫైట్ అది ఎందుకయ్యా చెప్తున్నారు యూఆర్ స్పాయిలింగ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ అలాంటివన్నీ మీరు చెప్పకండి నేను ఆల్రెడీ చూస్తాను మీరు చూస్తుంటే మాత్రం ఆ మేకింగ్ వీడియోలు చూడకండి మేకింగ్ వీడియోలు ఏం చూడకండి డైరెక్ట్గా సినిమాకి వెళ్ళిపోండి ట్రైలర్ కూడా చూడకండి అని అడిగితే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఆ ప్లేలో ఉంటుంది ఎలా అంటే వెళ్తుంది బాగానే వెళ్తుంది కొంచెం లాగ్ ఉంది ఎప్పుడు ఆ మొదలైంది స్టోరీ అనిపిస్తుంది స్టోరీ మొదలగా చెప్పే క్రీమ్ బిస్కెట్ మొదలైద్ది సో అది చూస్తే మీకు ఇలాగే బెటర్ అనిపిస్తుంది నాకు ఇంకా ఫస్ట్ ఆఫ్ మళ్ళీ చూస్తానేమో అనిపిస్తుంది ఎందుకంటే ఏదో జరుగుద్ది అని చెప్పి ఒక ఆంటిసిపేషన్ ఉంటుంది చూడు ఆశగా ఎదురు చూస్తున్నా అన్నట్టు అలా ఆశగా ఎదురు చూస్తాం అది వచ్చినప్పుడు ఆశ దోశ అప్పడం కూడా ఇద్దా ప్లస్ ఈ మెలోడ్రామా స్టోరీ నాకు ఎందుకు అస్సలు ఎక్కట్లేదండి ఈ మధ్య లాస్ట్ టైం కొంచెం నాకు నన్ను మనసుని కదిలిచ్చిందో నా కలలో కొంచెం నీళ్లు తిప్పించిందో అంటే ఒకే ఒక జీవితం అలాంటి సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ అమ్మ సీన్స్ కొంచెం బాగా కనెక్ట్ అయ్యాను ఈ సినిమాలో ఉంటుందండి ఎమోషనల్ డ్రామా నువ్వు సరగేసి ఎందుకు వచ్చావే అంటే మా ఆయనకు ఆపరేషన్ అయింది మా ఆయన సర్జరీ కోసం వచ్చినా నువ్వు ఎందుకు వచ్చినావు సరగేసిక్ అంటే నేను ఒక ప్రాస్ట్ ట్యూట్కి కూర్చినా సో అంటే నాకు ఆ బెల్ డ్రామా స్టోరీ వింటున్నప్పుడు అంటే మీకు ఆ ఎమోషన్ అనేది అలా సైలెంట్గా వెనక నుంచి వచ్చి పట్టేసుకోవాలి బ్యాక్ సైడ్ అర్థమైనా అంతేగాని నేను నీ వైపు వస్తున్న మ్యాన్ టు మ్యాన్ ఫేస్ టు ఫేస్ అంటే నాకు ఏడుపు వస్తుంది చిరాకు వస్తుంది చాలా ఏడుపురా చిరాకు వస్తుంది ఇంకా నెక్స్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ అండి వరలక్ష్మి శరత్ కుమార్ గారు మరి చెప్తున్నాను ఓవర్ రేటెడ్ యాక్టర్స్ అండి ఎందుకు అంటే మీరు క్రాక్ సినిమా చూసేసి చాలా మంది ఇచ్చారు కాకపోతే తనకి ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఒక రూత్లెస్ ఫీమేల్ విలన్ టైప్ రోల్స్ మాత్రమే సెట్ అవుతాయి ఈ సినిమాలో కొంచెం పాలిష్డ్ విలన్ రోల్ అందుకు సెట్ అవ్వలేదు డబ్బింగ్ కూడా సెల్ఫ్ డబ్బింగ్ చెప్పారు చాలా చోట్ల తమిళ్ తెలుగు మిక్స్ ఆ డైలాగ్ డెలివరీ వెరైటీగా అనిపించింది అక్కడ తన ఎందుకు అంత సూట్ అవ్వలేదు అనిపించింది ఇంకా ఉన్ని కృష్ణన్ గారైనా పేరు సారీ ఉన్ని ఉన్ని ముకుందన్ గారు ఉన్నారు మన ఏదో సినిమా ఉంటుంది గుర్తురాట్లా కానీ చూసాను సినిమా మల సినిమాలు చూశాను ఆయనది ఇంకా మన సీతారామం హీరో దుల్కర్ గాలి ఒక సినిమా ఉంటుంది పోలీస్ వరం టైం నాకు తెలిసాను మంచి యాక్టరే డెస్ట్రిష్ యాక్టరే ఈ సినిమాలో ఉన్నారా లేరా అన్నట్టు ఉంటుంది ఆయన రోలు ఏదో అలా అలా వచ్చి వెళ్తారు ఇప్పుడు మాత్రం నెక్స్ట్ ఫైనల్ అండి నాన్ స్పాయిలర్ మన నెగిటివ్ పాయింట్ షర్లాక్ సంపత్ని మీరు ఎలివేటెడ్ స్పాట్లో చూస్తారు షర్లాక్ సంపత్ పార్ట్ టూ చూస్తారు మీరు ఇక్కడ సేమ్ క్యారెక్టర్ ఇంకా లో అనమాట అది జరిగింది వీడే జరిగింది వాడే చేసింది వీడే అని చెప్పి అనాలిసిస్లో డీ కోడింగ్లు ఉంటాయి లేదండి సో ఓకే ఓకే ఇప్పుడు దాకా వచ్చారు ఇంకా కంటిన్యూ చేయకండి స్పాయిలర్ అనమాట స్పాయిలర్స్ బాగానే ఉంటాయి ఇక్కడ నుంచి ఇష్టం ఇంకా చెప్పడం చెప్పేసి ఇంకా స్పాయిలర్ స్టార్ట్ మీరు ఒక సినిమా చూసి మీకు నచ్చుంటే మాత్రం ఈ సెక్షన్ గ్యారంటీగా చూడండి నా లాజిక్స్కి లేదా ఏమైనా నేను బొక్కలు ఉన్నాయా లేకపోతే నాకు అనిపించినట్టు మీకు అనిపించలేదా కూడా మీరు కింద ఈ చాలా ఇంపార్టెంట్ బిగులు ఇప్పుడు ట్రైలర్లు మేకింగ్ వీడియోలో చూపించి తప్పారు సమంత గారు ఫైటింగ్ స్టైల్ చూడండి మీ ట్రైలర్లో మీకు ఉంటుంది అరే ఆ ఫైటింగ్ స్టైల్ చూసి ఎవడైనా చెప్తాడు ఏజెంటు సీక్రెట్ ఏజెంటు పోలీసు ఏదో ఒకటి రాబోతుంది డిటెక్టివో ఏదో ఒకటి ఎందుకంటే మీరు బస్తీలో ఒక స్విగ్గీ డ్రైవర్ అట్లా ఫైట్ చేస్తుందా ఆ హెయిర్ స్టైల్ కూడా మీరు ఏంది ఏదో కి రెడీ అవుతున్న టర్మినేటర్ టూ టర్మినేటర్ త్రీ అమ్మాయిలా ఇట్లా కట్ చేసి ఆ బొచ్చు పెడితే మీరు చెప్పేస్తున్నారు అక్కడ చాలా రివీలింగ్ అసలు ట్రైలర్ కట్ చేసిన ఎక్కడ కొట్టాలి ఎందుకన్నానంటే నాకు చూసినప్పుడే ఈస్ ఇస్ అని అనిపించింది ఈ సినిమా స్టార్టింగ్లో ఏం లేదు పావం పూర్గాలు స్విగ్గీ డ్రైవరు కానీ ఆ ఫైట్ నాకు గుర్తుంది ట్రైలర్లో ఏదో ఉంది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తా కూర్చున్నాను నాకు మొత్తం స్పాయిల్ట్ అండి ఆ పార్ట్ అయితే నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఆ వన్ ఎయిటీ డేస్కి రిచ్ కలిసి వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు నాకు అప్పుడే క్లారిటీ వచ్చింది ఓహో బేబీస్ని ఎందుకు ఆ వాడుతుంది దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాప్ అందం చందం అని చెప్పి నాకు లైట్ లైట్గా డాట్స్ కనెక్ట్ అయిపోయినాయి సో చెప్పే కదా నాకు అతి తెలివి ఎక్కువ ఆలోచిస్తుంటాను సినిమా చూడకుండా అంటే కొంచెం ఎంజాయ్ చేస్తాను బట్ దట్స్ ఆఫ్ మై మైండ్ వర్క్స్ నేను కావాలని చేయను సో నాకు అక్కడ అక్కడితో పోయి అయిపోయింది ఓకే సినిమా అయిపోయింది సో నాకు ఆల్రెడీ మొత్తం తెలిసిపోయింది కాబట్టి వాడు అరటిపండు తీసి చిన్న చిన్న ముక్కలు తీసి నోట్ పెడుతుంటే చిరాకేస్తుంది నాకు అర్థమైంది కదా మీకు ఆల్రెడీ అన్నీ తెలిసిపోయాక మళ్ళీ తీసుకొచ్చి ఇట్ టేకిట్టునా అంటే చిరాకు దొబ్బుతున్నారు నెక్స్ట్ మన పో సీన్ ఉంటుంది కదా టే డే డహరాడు సీన్ సమంత గారిది ఆ సీన్లో నాకు ఇప్పుడు ఏం చెప్పాలి పోలీస్ ట్రైనింగ్ అయిపోయింది అకాడమీలో ఉన్నారు మన షర్లాక్ సంపత్ గారే ట్రైనింగ్ ఇచ్చారు అకాడమీలోకి వెళ్ళాక మళ్ళీ లంచ్ ఏంటి మళ్ళీ పోస్ట్ రాకపోవడం ఏంటి ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ అంటే ఇప్పుడు మామూలుగా ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాయి కదా ట్రైనింగ్ చేసేది మళ్ళీ సెలెక్షన్ దాని అంటారు లంచ్ ఇవ్వడం అది ఇది నాకు అసలు కాన్సెప్టే అర్థం కాలే నెక్స్ట్ శర్లాక్ష్యామ సంపత్ గారి సీన్లు అండి ఓ ఎయిర్ బ్యాగ్లు ఇదే అదే ఓ ఇట్స్ ప్లాండ్ మర్డర్ అంటాడు ఓకే మర్డర్ ఎట్ట తెలిసింది అంటే ఎయిర్ బ్యాగ్ మిక్చర్ అంటాడు ఓకే అది ఓకే అక్కడ కూడా రిచ్ కిడ్ ఉంటాడు ఒక మోడల్ ఉంటుంది రిచ్ కిడ్గా ఎందుకు ఎంట పడట్లేదు మోడల్ వెనకాల ఎందుకు పడుతున్నారు నాకు ఎక్స్ప్లనేషన్ ఉండదు వీడు ఏమంటాడంటే ఇద్దరు ఉంటారు ఇద్దరు చచ్చిపోతారు వీడా అమ్మాయ అంటే వీడు చాలా రిచ్ కదా వీడి వీడి అని మీకుంటారు అంటాడు వీడియో ఏమంటే షర్లాగా సంపద లేదు అమ్మాయి విలన్సే చంపు ఉంటారు ఎందుకు దట్స్ ఆల్ వై నాట్ అలా ఉంటుంది అలా ఎక్స్ప్లనేషన్ ఇంకా అందరు అలా వెళ్ళిపోతారు ఇంట్యూషన్లు ఇదే కాకుండా ఇప్పుడు మన ట్విస్ట్ ఉంటుంది కమిషనర్ విలన్ అని చెప్పేసి ఆ ట్విస్టు అసలు కనుక్కున్న అంత అయిపోయాక ఓ ఎస్ ఇది అది జరిగింది వాడు అదే వీడిదే వాడు కావాలని యాక్సిడెంట్ చేసుకుని ఎట్ట తెలిసిందిరా నీకు నువ్వు ఉన్నావు అక్కడ ఏదో అంతా అయిపోయాక క్యాప్టెన్ హైండ్ సైట్ లాగా వచ్చేసి ఎస్ ఐ నో ఎవరిథింగ్ అన్నట్టు ఉంది మళ్ళీ క్లైమాక్స్కి వస్తే మీరు ఇంకో చూసారంటే హెవీ వీడియో కాల్ కన్వీనియంట్ మ్యాక్స్ అండి కమిషనర్ గారి వీడియో కాల్ చేస్తాడు మినిస్టర్కి గారు దిగోండి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళు చంపేస్తాను వీడియో కాల్ మీరు చూడండి ఎవరు చేస్తాడు అలా ఇది ఎలా ఉందంటే ఈ పోలీసు వాళ్ళకి చెప్తున్నట్టుంది గో నేను మినిస్టర్ కలిసి పని చేస్తున్నాను వాళ్ళకి చెప్తున్నట్టుంది మళ్ళీ ఆ డాక్టర్ బాబు ఈ ఆడు వీడియో కాల్ చేస్తాడు ఇదిగో దగ్గర ఉంది సమంతం వేసేస్తున్నా నువ్వు పోలీసులు వేసేస్తున్నావా ఒరే మీరు ఏందిరా మీరు మీరు ఓ మాస్టర్ మైండ్ తెలియని వాళ్ళని చూపించి ఒకరికొకరు వీడియో కాల్ చేసుకొని అందరికీ అన్ని చెప్పేస్తారంటారా మీరు నాకు అర్థం కాదు మళ్ళీ సమంతా కూడా ఈ చెప్పడాలు ఏంటంటే ఏంది విలన్లకి క్లైమాక్స్ దగ్గరకు వచ్చేస్తే థెరపీ సెషన్ జరుగుతుందా సమంతా కూర్చోబెట్టి ఏ సమంత మేమంతా ఎందుకు చేస్తున్నావు తెలుసా ఎందుకు చంపుతున్నావు తెలుసా అని చెప్పి అన్ని చెప్పుకుంటా వెళ్తారు మా ఫ్లాష్ బ్యాక్ ఇది ఇదిగో ఇట్లా చంపుతున్నాం మనం ఎట్లా చంపుతున్నాం మా సీక్రెట్స్ అని ఇదిగో ఒక హార్డ్ డిస్క్ ఉంది హార్డ్ డిస్క్ ఆ సేఫ్లు ఉంది ఆ సేఫ్ పాస్వర్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఎందుకు రా బాయి చంపేది ఉంటే దాన్ని చంపేయండి లేదా దానికి ఏం చెప్పకండి దానికి సగం తెలియదు మీరు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ ఎంత కన్వీనియంట్ ఉంటుంది నెక్స్ట్ ఈ ప్లాట్ హోల్ ప్లాట్ ఆర్మర్ అని చెప్పే కదా అరే మీరు సరిగేసి ఆ అమ్మాయిల మధ్యలోనే మీ యొక్క ఏజెంట్ పెట్టారు దొంగలన్న వస్తే బయట పెడతామని సమంత దొంగ అని తెలిసింది తెలిసినప్పుడు సరే ఆ ఏజెంట్ ఏం చేయాలి అలర్ట్ అలర్ట్ ఇది ఏజెంట్ దీన్ని అట్టుకోవడా లేదు నేనే పోయి పరిశోధిస్తా అని చెప్పి సమంత దగ్గరికి వెళ్తాయి వెళ్ళింది వెళ్ళి సమంత వేయకుండా మళ్ళీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇదిగో ఆ తలుపు తెలుసుకోదు ఎందుకంటే దానికే లాకులు ఉన్నాయి లాకులు తెలుసుకున్న నీకేం కనిపోయదు దానికి ఇన్ఫ్రైట్ గాగుల్స్ ఉండదు అప్పుడు సమంత తిరిగి ఇవన్నీ ఎలా తెలిసా అంటే ఆమె డబల్ ఏజెంట్ అంటది ఇద్దరు కొట్టేసుకుంటే చచ్చిపోద్ది ఇది ఒక అలర్ట్ ఇవ్వచ్చు కదా బాస్ బాస్ ఇక్కడ సమంత వచ్చేసింది అని ఇయ్యదు సరే సమంత దీన్ని వేసేసింది వేసేసినాక పోతుంది పోయి ఇది ఎంతో కష్టం తలుపు తెలుసుకోదంట కదా సమంత అవి లేక అసలు ఏం చేస్తే తోస్తే తలుపు వచ్చేస్తుంది లోపలికి వెళ్తుంది ఇది గ్లాస్ వేసుకుని ఇన్ఫ్రాడ్ అని చూస్తుంది మళ్ళీ రెండు నిమిషాలతో లైట్ అంతా రూమ్ అంతా వెలిగిపోద్ది మరి ఇంకా గ్లాస్ ఎందుకు ఇన్ఫర్డెడ్ ఎందుకు ఈ ఏజెంట్ వచ్చి యాక్షన్ చేయడం ఎందుకు ఆ ఇన్ఫ్రాడ్ ఉంటుంది నీకు కనిపియ్య అద్దాలు వేసుకోవాలని ఈ ఈ సెక్షన్ అంతా పక్కన పెట్టండి ఇప్పుడు ఏజెంట్ అని చంపింది కదా హెవీలీ సెక్యూర్డ్ ఏరియా అండి అది కెమెరాలు ఉంటే అన్ని ఉంటే చూపిస్తారు ఒకటి చూస్తూ ఉంటాడు కెమెరాలు ప్రతి నిమిషం ఈ ఏజెంట్ని వేసేస్తుంటే వీడు చూడు సరే తర్వాత చచ్చిందని తెలుసుకుంటాడు చూస్తాడు వరలక్ష్మికి ఫోన్ చేసి చెప్తాడు కానీ అలర్ట్ చేయడు ఒరే అంతమంది ఏజెంట్స్ ఉన్నారు ఒక వేరే అమ్మాయి వచ్చి మీ మనిషిని ఒక అమ్మాయిని చంపితే అలర్ట్ వేసి అందరు సెక్యూరిటీ అందరు వచ్చి ఎదుగుతారా లేదు వీడు ఒక్కడే పోటుగాళ్ళకి వెళ్ళి సవంతాన్ని పట్టుకొని పట్టుకొని మళ్ళీ వరలక్ష్మి శరత్ కుమార్ పట్టేసుకున్న సంపేద నో డి సరిగా కసి కామం పుట్టుకొస్తుంది సమంత ఐ విల్ రేపు సిగారి అని చెప్పి తీసుకెళ్తాడు సమంత ఊరుకుంటుందా ఫసక్ ఫసక్ వేసేస్తుంది సో అప్పటికి మీకు రాని క్లారిటీ జనానికి వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ ఇద్దరిని చంపింది అంటే ఇది మామూలు అమ్మాయి కాదు మావులు ఏజెంట్ కాదు ఏదో ఉంది అనక బట్ ఓకే వీడిని చంపింది వీడిని చంపి దీని తర్వాత పారిపోద్ది ఎట్ట పారిపోద్దిరా అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్లో ఉంటుంది తోస్తే ఓపెన్ అయిపోద్ది వెళ్ళిపోద్ది కానీ మళ్ళీ ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ ఉందండి ఈ ఒక సెక్యూరిటీ గార్డ్ని చంపింది కదా చంపినప్పుడు వాళ్ళ దగ్గర గన్ లేపేస్తుంది మీకు ఇప్పుడు జరుగుతున్నప్పుడు చూపిడు కానీ క్లైమాక్స్లో చూపిస్తారు నాకు గన్ అక్కడ నుంచి వచ్చింది అని చెప్తుంది సో ఈ సీన్ జరుగుతున్నప్పుడు గన్నది జైలు పెట్టుకుంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర పోయింది ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర పోయింది బయట పోయి అటు ఇటు చూస్తే కుక్ వస్తుంది కుక్ వస్తే అని భయపడి ఓ పరిగెడుతూ ఉంటుంది జేబులో గన్ ఉంది నువ్వు ట్రైండ్ పోలీస్ ఆఫీసర్ కదా కుక్క వస్తుంది కదా నువ్వు ప్రాణాలు తగ్గి పరిగెడతావా తిరిగి దాన్ని చంపవా గన్ను వాడదు క్లైమాక్స్ వరకు గన్ను వాడదు కన్నెడికి వెళ్ళి వచ్చిందంటే ఓ నాకు ఆ రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర రేపేసిన ఈ ఏ ఏంటిది ఓకే ఇది కూడా పక్కన పెడదాం బయటికి వెళ్తే తప్పించుకుంటే మళ్ళీ డాక్టర్ వస్తాడు లోపలి తీసుకొస్తాడు ఇంకా సంపర భయ్ ఇంత చేసింది ఇద్దరు చంపింది ఇంత రచ్చ చేస్తుంది దీన్ని చంపిపడేస్తే అయిపోద్దిగా లేదు సంపరు కూర్చోబెట్టి మా స్టోరీ అంతా చెప్తాం మా ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తామని చెప్తారు సరే ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఏమైనా బాగుందా అంటే అమ్మ రీసెంట్ టైమ్స్ ఎన్నో ఫ్లాష్ బ్యాక్లో గబ్బెస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఇదే సింపుల్ వర్డ్స్ చెప్పండి వరక్షకి కుమార్ ఉన్నారు కదా తనకు అందం అంటే పిచ్చి మినిస్టర్ ఏమో వచ్చేసి నేను పెళ్లి చేసుకుంటా అంటాడు పెళ్లి చేసుకుంటారు ఇది అవుతా ఉంటుంది సో డాక్టర్ దగ్గరికి వెళ్తుంది డాక్టర్ ఐ లవ్ యూ అంటది క్యూర్ వచ్చాక బాయ్ బాయ్ అంటుంది మళ్ళీ మినిస్టర్ అంటుంది అమ్మా మీరు అది చూడండి నాకైతే ఏం రా ఏం రాసారా మీరు ట్విస్ట్లు కానీ మోటివేషన్ కానీ వెరీ సాడ్ అండి ఫ్లాష్ బ్యాక్ అయితే నాకు అస్సలు నచ్చలేదు కొంచెం ఎఫర్ట్ పెట్టాలనిపించింది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ రైటింగ్లో మాత్రం మళ్ళీ క్లైమాక్స్లో షీఈస్ ట్ర మళ్ళీ క్లైమాక్స్లో సమంత గారిది పోక్రీ సీన్ ఉంటుంది ట్రైన్ ఇండ్ ఎరాడోన్ బ్యాచ్ నెంబర్ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెప్పి షూటింగ్ సీను ఆ సీన్ చూశాక నాకు మళ్ళీ చెప్తున్నా రీసెంట్గా పోక్రి సినిమా పిచ్ మీటింగ్ చేసిన వెళ్ళపోతే వెళ్ళి చూసేయండి ఆ అది ఇది చూశాక డైరెక్టర్కి ఒక అన్ని కరెక్ట్గా ఉన్న కూడా ఒక డైరెక్టర్ విషను అది ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది పోకరిలో వచ్చే ఎలివేషన్ ఇప్పుడు దాకా ఏంటో రావట్లేదు దీనికే ప్రమంత హెడ్ కాన్స్టేబుల్ ఎలివేషన్ నాకు బాగా నచ్చింది ఇంకా యాక్షన్ సీన్స్ కూడా లాస్ట్లో కొన్ని ఫైట్స్ ఏదో అటు ఇటు యాక్షన్ సీక్వెన్సెస్ చూపించినా కూడా చాలా కామెడీగా కనిపించిందండి అండి గార్డ్స్ ఏదో క్యాజువల్గా కాఫీ ఇప్పుడు చెప్తున్నా కదా ఆల్రెడీ పెద్ద రచ్చ అవుతుంది ఏరియాలో ఒక చిన్న జైలు అనుకుందాం జే జైలు లాంటి సరౌండింగ్ ఏరియాలో రచ్చ అవుతుంది మీ తోటి జైలర్స్ చచ్చిపోతున్నారు ఒకరు అలారం మోగించుడు అసలు అలారం మోగించే సీనే ఉండదు మామూలు ఇలాంటి సినిమాలు ఏంటంటే అలారం మోగుది ఇట్లా మొత్తం అలారం సీన్స్ అట్లా ఉంటుంది ఇక్కడ ఏమి ఉండదు ఈ గార్డ్స్ కూడా పుట్టగొడుగుల సడన్గా వస్తూ ఉంటారు సమంత చెట్ల గన్న వచ్చినప్పుడే ఒక ఛాయ అప్పుడే దాగి వస్తుంటే ఇట్లా సైలెంట్గా వస్తాడు ఓ షిట్ సమంత అని చెప్పి చూస్తాడు అది కాలు వస్తే అట్లా రెండు మూడు చాలా సోలు చూపిస్తారండి ఈ చాలా కామెడీకి కనిపించింది క్లైమాక్స్ ఈ క్లైమాక్స్ ఇంకెంత డీప్కి వెళ్తుంటే అంత వరకు ఉంటుంది క్లైమాక్స్ హీరోయిన్ గుర్తుంది వేరీస్ మె చెల్లి వేరీస్ మెయిల్లీ అని ఉంటుంది మళ్ళీ ఆ చెల్లిని సంపేసి ఉంటే బాగుండేదండి చెల్లి చచ్చిపోయినా మిగతా వాళ్ళందరూ నా చెల్లి అన్నట్టు అలా ఎండ్ చేసి ఉంటే బాగుండదనిపించింది ఆ చెల్లి బతుకుండి ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ అక్కడ లైవ్లో క్లైమాక్స్లో పిల్లోడిని కానీ పిల్లోడిని చూసి ఇవన్నీ మరీ లాగి లాగా వదిలేదనిపించింది ఇలానే క్లైమాక్స్లో మళ్ళీ వరలక్ష్మి శరత్ కుమార్ అపరిచితేడి యాక్టింగ్ చేశారండి క్లైమాక్స్ ఎలా ఉంటుంది ఓ నేను మంచితోనే ప్లీజ్ నేను వదిలే మళ్ళీ ఒక మిషం రూత్లెస్ అది ఇది అంటుంది మళ్ళీ ఐం సారీ పాంటది ఏదో ఒకటి చెయ్యమ్మ ఇంక సరదాగా ఇంక సంపేస్తారు సినిమా అయిపోయింది సో ఓవరాల్ నాకు ఎలా చెప్పాలి కానీ ఇట్స్ డీసెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చండి బట్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ చూసాక నాకు ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉండింది క్లైమాక్స్లో ఎందుకు రా జరిగిందే జరిగి తెలిసిందే తెలిసి ఆ తెలిసిన ట్రోప్స్ తిప్పి 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 తిప్పుద్దు అని అనిపించింది ఎట్ ద సేమ్ టైం నాకు కొన్ని ముందే తెలిసిపోవడం వల్ల ఏమో తెలియదు కానీ వాళ్ళ ఒలిచి పెడుతుంటే ఇంకా వెట్నో తీసాలి అన్నట్టు అనిపించింది మీరు ఒకవేళ మీకు అన్ని షాక్లు సర్ప్రైజింగ్లు ట్విస్ట్ అన్నీ ఒకేసారి తగిలినాయి అనుకోండి మేబీ ఓ వావ్ అని చెప్పి మీరు సర్ప్రైజ్లో సర్ప్రైజ్లో ఉండొచ్చు నాకైతే చాలా ఫ్రస్ట్రేషన్ అయితే వచ్చింది సో ఇది మన యశోద రివ్యూ నచ్చింది అనుకున్నాను నచ్చకపోతే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అయినా చేయండి ఆ ఓపెన్ చేయండి మనకు అది చాలా ఇంపార్టెంట్ చూసాను బాగా పిచ్చి మీటింగ్స్ కదా మళ్ళీ వచ్చేవారు వచ్చారు కూడా కదా టూ త్రీ డేస్లో ఇంకొక పిచ్చి మీటింగ్ రాబోతుంది సో స్టేట్ యూనిట్